హాయ్ హలో, నేను మీ న్యాచురల్ ఫారెస్ట్ రామరెడ్డిని. పుష్పాలంకరణలో భాగంగా ఈరోజు మనం ఏపులతో అలంకరించుకునేది నేను మీకు ఇప్పుడు వివరిస్తాను. ఈరోజు నేను ఒక సెరామిక్ బౌల్ తీసుకుని అందులో ఫోమ్ పెట్టి దానికి సపోర్ట్గా రెండు గులకరాలు పెట్టి, ముందుగా ఇది వీడ్ ఫ్లవర్, డ్రై వీడ్ ఫ్లవర్, వరబ్యాంకి అంటారు. దీన్ని పొగాకు మెల్లని కూడా అంటారు, పొగాకు చల్లలో ఉంటుంది. ఇది చాలా అందంగా ఉంటుంది. ఒక రెండు నమర్చాను. తర్వాత ఈ క్రోటన్ లీఫ్ ఒకటి తీసుకొని నమర్చాను. అరేకా పామ్ లీఫ్ ఒకటి అమర్చాను. తర్వాత ఇది లిల్లీస్ లీఫ్ ఒకటి అమర్చాను. అట్లాగే ఫెర్నల్ లీఫ్ ఒకటి అమర్చాను. ఇది ఒక మంచి ఆకృతిలో ఉండే వలలాంటి లీఫ్ ఒకటి ముందు పక్క అమర్చాను. ఈ సెంటర్లో ఒక ఇగ్జోరా లైట్ పింక్ ఫ్లవర్ అమర్చాను. ఇప్పుడు మనకు ఒక అందమైన ఫ్లవర్ బౌల్ తయారైంది. డిఫరెంట్ కలర్స్తో ఒక అందమైన ఫ్లవర్ బౌల్ తయారైంది. ఇవన్నీ మా గార్డెన్లో దొరికేవి, ఎక్సెప్ట్ ఈ వీడ్ ఫ్లవరు. మీరు కూడా మీ తోటలోని ఫ్లవర్స్తో, ప్రకృతిలో దొరికే ఫ్లవర్స్తో ఈ విధంగా ఫ్లవర్ హౌస్ ఫ్లవర్ బౌల్ లేదా ఫ్లవర్ హౌస్ తయారు చేసుకుని ఆస్వాదిస్తారని ఆశిస్తున్నాను.